టీడీపీ హాయాంలో స్కిల్ డెవలప్మెంట్లో భారీ కుంభకోణం జరిగిందంటూ తనపై ఆరోపణలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డిపై తెలుగుదేశం యువనేత నారా లోకేష్ క్రిమినల్ కేసు వేసిన సంగతి తెలిసిందే అంతేకాదు జీఎస్టీ ఎగవేసిన కంపెనీలకు నోటీసులు ఇస్తే స్కిల్స్ పై ఈడీ కొరడా అంటూ తనకు సంబంధం ఉందంటూ కథనాలు రాసిన సాక్షిపై కూడా లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మంగళగిరిలోని కోర్టుకు లోకేష్ హాజరయ్యారు న్యాయమూర్తి ఎదుట ఆయన వాంగ్మూలమిచ్చారు తనపై అసత్య ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన వైసీపీ నేతలు పోతుల సునీత గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా లోకేష్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోబోనని గతంలోనే లోకేష్ హెచ్చరించారు నిరాధార ఆరోపణలు చేసే వారిపై న్యాయపోరాటం చేస్తానని ఆయన అన్నారు